మిగతా జిల్లాల అంశాల్లో కూడా వెళదాం, ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది ఏంటని. దీంతో పాటుగా ఒక మన సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గోశాల ప్రసాద్ గారు ఉన్నారు స్టూడియోలో. ప్రసాద్ గారు, ఏంటి అసలు అందరూ అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒకటే మాట చెప్పినాయి ఈరోజు. ఒక ఆత్మసాక్షి సర్వే ఒకటిను నేషనల్ సర్వే ఇప్పుడు ఇండియా టుడే చెప్పి ఇండియా టుడే మళ్ళీ ఆ నెక్స్ట్ డే మార్చి మళ్ళీ ఇచ్చారు. కానీ మొత్తంగా ఆత్మసాక్షి సర్వే ఒక్కటే బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది ఖచ్చితంగా అని చెప్పినట్టున్నారు. ఎట్లా చూడాలి అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ గానే మార్చారు అంటే పలస పట్టడంలో సెఫాలజిస్ట్ అని చెప్పినా రాజకీయ విశ్లేషణ ఎలా చెప్పినా పబ్లిక్ పలస అనేది దేశవ్యాప్తంగా చూసినప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణ అనేది ఒక దిక్సూచి అనేది గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది నిలబెట్టింది ఎందుకంటే ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. ఇప్పుడు తెచ్చిన బీఆర్ఎస్కి 10 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ఏం తప్పు చేసింది అనేది ఒక ఆలోచన ఆలోచన బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత మొదటి 2018లో యాంటీ ఇన్కంబెన్సీ అనేది తక్కువ ఉంది, అక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఉంది. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ప్రో ఇన్కంబెన్సీ 14, 18 కంపేర్ చేస్తే మీకు 14లో గెలిచిన స్థానాల్లో కన్నా 66 నుంచి 88 పెరిగారు. అంటే ప్రో ఇన్కంబెన్సీ వచ్చింది. అంటే పార్టీలు ఇప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అందులో ఉన్నారు, మేబీ పెరిగింది. అయితే 2018 నుంచి 2023 మధ్యలో కేసీఆర్ ఊహించిన దానికన్నా భిన్నమైన పరిపాలన జరిగింది. ఆయన ప్రగతి భవన్కి పరిమితం అవడం, ఫామ్ హౌస్ పరిమితం అవడం, అంటే పబ్లిక్ ప్రజలకి దూరం అయిపోయాడు. ఆయన ప్రజలకు దూరం అయ్యాడు, పత్రికలకు దూరం అయ్యాడు. కంపేర్ చేస్తే కేసీఆర్ ఒక నయా నిజాం లాగా మారిపోయాడు అనే ఒక ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సంక్షేమం అనేది అభివృద్ధి అనేది బ్యాలెన్స్గా చేసిన అభివృద్ధి అనేది హైదరాబాద్లో కనిపించిన అభివృద్ధి రూరల్ తెలంగాణలో కనపడలేదు. అందుకోసమే రూరల్ తెలంగాణ అంతా మీకు వాళ్ళ కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది. కానీ అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు లేదంటే తెలంగాణలో అనేక చోట్ల భూముల ధరలు అమాంతం పెరుగున్నాయి కదా, అది కాదా డెవలప్మెంట్? అంటే రియల్ ఎస్టేట్ పెరిగితే మీకు మొత్తం ఆటోమేటిక్గా అభివృద్ధి పెరిగిందని కాదు కదా, దాని ఇంపాక్ట్ చాలా అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడ టీఎస్పీ కోరుకున్నా ఉద్యోగం ఇప్పుడు అసలు కాన్సెప్ట్ ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు. అందులో నీళ్లు అనే విషయం పక్కన పెడితే నియామకాలు మేజర్ కాదు. అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరిగిందో దానికి భిన్నమైన పరిపాలన ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు కల్పిస్తాము. తెలంగాణ ఉద్యమమే అసలు నియామకాల మీద స్టార్ట్ నియామకాల మీద ఆ నియామకాలకు వచ్చేప్పటికీ 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు కేవలం 80,000-90,000 పరిమితమైతే అవి ఆ వాటి విషయంలో కూడా మీకు టీఎస్పీసీ ఏదైతే పరీక్షల పత్రికలు లీక్ అయ్యేనదో అది యూత్ని దెబ్బతీసింది. ఇవాళ రూరల్ తెలంగాణ అంతా కాంగ్రెస్కి బలంగా ఎందుకుందంటే నిరుద్యోగం బాగా సపోర్ట్ ఇచ్చింది, నిరుద్యోగులు బాగా సపోర్ట్ చేశారు. అదే అర్బన్ తెలంగాణకు వచ్చేప్పటికి ఉద్యోగులు సపోర్ట్ చేశారు, నిరుద్యోగులు రూరల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అదే హైదరాబాద్కి వచ్చేప్పటికి డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు దొరికాయి. అవును, రియల్ ఎస్టేట్ పెరిగింది, ఐటీ పెరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి సదుపాయాలు, అక్కడ ఉన్న వాళ్ళకి కడుపు నింపేది కావాలి. అది తేడా. మీకు ఇక్కడ సౌకర్యం చూసుకుంటారు, అక్కడ సౌలభ్యం చూసుకుంటారు. ఈ రెండు తేడా ఉంది కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా కేటీఆర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి అంటే ఈ గెలుపు కేటీఆర్ గారి ఖాతాలో గెలిచిన 5 సీట్లైనా 6 సీట్లైనా 8 సీట్లైనా కేటీఆర్ ప్రభావం ఎక్కువ. దాని ఇంపాక్ట్ వల్ల ఇవాళ ఈ మాత్రం సీట్లైనా గెలిచారు. అంటే ఇది అర్బన్ ఏరియాలో ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్ ఏముందంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ల మీద ఉంది. అందుకోసమే ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ల మీద వచ్చింది దీని ఇంపాక్ట్. అదే స్కీమ్ హైదరాబాద్లో ఉన్నవాడికి అదే రైతు బంధు వచ్చింది, తెలంగాణలో రూరల్ వాడికి అదే వచ్చింది. కానీ బెనిఫిషియరీ చూస్తే 100 ఎకరాలు వచ్చినాడికి వచ్చింది, 10 ఎకరాలు వచ్చినాడు. 100 ఎకరాలు వచ్చేవాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అదే మీకు 2018లో రైతు బంధు పెట్టినప్పుడు ఉన్న ఇంపాక్ట్ ఇవాళ ఎందుకు లేదంటే 5 ఏళ్ళ నుంచి అలవాటు పడిపోయారు.
ఆ డబ్బును వాళ్ళకి విమానాల్లో వచ్చిన వాళ్ళకి రైతు బంధు వచ్చిందని పేరు. అది కూడా చివరి ఏడాదిలోనే కదండి ఓపెన్ చేసింది కూడా, చివరి 6 నెలలు ఏడాదిలోనే ఓపెన్ చేసి ఒకసారి ఆ టేస్ట్ చూపించడం అయింది. అంతే, దాంతో నెక్స్ట్ వచ్చింది. తర్వాత బాగా ఇంపాక్ట్ దెబ్బ కొట్టేసింది మీకు ధరణి పోర్టల్. ఇవాళ రూరల్ తెలంగాణలో బాగా దెబ్బతీసింది అది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అంటే రియల్ ఎస్టేట్ని ఉపయోగించుకున్న దాంట్లో ధరణి పోర్టల్ కూడా ఒకటి. అందుకే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముందు నుంచి కూడా ధరణి పోర్టల్ మీద మేము రిఫార్మ్ చేస్తాము, ధరణి పోర్టల్ తీసేస్తాము, లేదంటే ధరణి పోర్టల్ మారుస్తాం అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగాను కేసీఆర్ ఏదైతే పెంచుకున్నాడో అది ఇవాళ వ్యతిరేక రూపంలో ఎందుకు వచ్చిందంటే 2018లో కూడా కేసీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకంటే ఇప్పుడు పర్సంటేజ్ పెరిగి అది వ్యతిరేకం. ఎగ్జాక్ట్లీ. దాంతోపాటుగా